నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ గుడిపల్లిపాడులో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించారు. గుడిపల్లిపాడుకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీధర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి సోదరులను భారీ గజమాలతో సత్కరించారు. భారీగా బైకులతో ర్యాలీ నిర్వహిస్తూ అడుగడుగునా పూల జల్లులతో జనసందోహం నడుమ కోటమిరెడ్డి సోదరులు సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే నారా చంద్రబాబు నాయుడును నిత్యం ప్రజల మధ్య ఉండే తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పెరిగిన ధరలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల రామ్మూర్తి, మనుబోలు రామ్మోహన్ రెడ్డి, మేకల అనిల్ కుమార్, మేకల హరికృష్ణ, మనుబోలు శ్రీధర్ రెడ్డి, శ్రీకుమార్ రెడ్డి, చెన్నారెడ్డి శ్రీకాంత్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే ఓ నమ్మకం నాకు. ఎందుకంటే కన్న తల్లి కాళ్ళకి ఎవరు దండం పెడతారో వాళ్ళు 1000 దేవస్థానాలు, మసీదులు, దర్గాలు, చర్చిలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో కన్న తల్లి పాదాలకి దండం పెడితే అంత పుణ్యం వస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అమ్మా నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గడప గడపకి వచ్చినప్పుడు కానీ, అనేక కార్యక్రమాలు ఇప్పుడు కానీ నా తల్లి కాళ్ళకు దండం పెట్టి, దేవుడి కాళ్ళకు దండం పెట్టుకుని ఆ తర్వాత రూరల్ నియోజకవర్గంలో మహిళల అక్కడ ఆశీర్వాదాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఈ డివిజన్ రావటం మొట్టమొదటగా ఇదేనమ్మా, 2వ డివిజన్ రావటం మొట్టమొదటిసారి కాబట్టి ఈ తొలి కార్యక్రమం మహిళలతో ఏర్పాటు చేయమని మీ నాయకులను అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించారు. వాళ్ళకి మీరందరూ కూడా సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదమ్మా. ఎందుకంటే అధికారం లేని వేళ అధికారం లేని వ్యక్తులకి ఆశీస్సులు ఇవ్వాలంటే భయపడే రోజుల్లో అధికారం లేని వేళ మేమంతా మీతో ఉన్నామని ఒక భరోసా ఇచ్చిన దానికి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి, నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మీ అందరూ కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎటున్నాయి మా కూరగాయల ధరల? ఏం తల్లి నవ్వుతున్నారా? కూరగాయల ధరలు అంటేనా మండిపోతున్నాయా? కొనే తట్టులు తినే తట్టు సరే బాగానే ఉందమ్మా. కూరగాయలు సరే కొనే తట్లు తినే తట్లు, ఉప్పు పప్పు నిప్పు నిప్పు నగిపెట్టి తల్లి ఏం చేయాలి, నగిపెట్టి కావాల్సిందే కదమ్మా. బియ్యం నూనె ఆ ధరలు ఎట్లున్నాయి తల్లి? అయ్యన్న వాటంగా ఉన్నాయా? అన్ని వాటంగేళ్ళు మామూలుగా అమ్మా. గతంలో జేబు నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్ వచ్చిందంటే సంచి నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా సరుకులు వస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇకపోతే తల్లి కరెంటు బిల్లులు ఎట్లున్నాయి తల్లి? షాక్ కొడుతున్నాయి బాగా. మామూలుగా పాత రోజుల్లో అయితే అమ్మా తెలుసో తెలియకో మనం కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టేది. ఇప్పుడు షాక్ కొట్టాలంటే కరెంటు తీగ పట్టుకోబడ్డా నెల నెల వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే ముందే దర్దరా 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 అని షాక్ కొట్టే పరిస్థితి. ఇసుకమ్మా ఇసుక ఎట్టం తల్లి? ఇల్లు కట్టాలన్నా, గోడ కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, మసీదు కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, దర్గా కట్టాలన్నా, దేవస్థానం కట్టాలన్నా ఇసుకతో పని. మా కాసేపు నేను తెలుగుదేశం పార్టీ, దాని విషయం పక్కన పెడదాం. ఏ మాటగా మాట చెప్పుకుందాం తల్లి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక ధర ఎంత తల్లి చెప్పండి? మామూలు తెలిసి ఉంటుంది ఎంత నా ఇసుక ధర? 1200. ఈరోజమ్మా 4000 ఎంత ప్రశాంతం నీకే బాధ్యం 5000. ఇది పరిస్థితి. ఎన్ని రెట్లు తల్లి? 5 రెట్లు.
ఎక్కడ 1200, ఎక్కడ 5000 తల్లి ఇసుక పరిస్థితి. ఇక పోతమ్మ గ్యాస్ గ్యాస్ సిలిండర్ తల్లి, గ్యాస్ సిలిండర్ కాడినించి, నూనె కాడినించి, పప్పు కాడినించి, నిప్పు కాడినించి, బియ్యం కాడినించి అన్ని అదే 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 చెప్తున్నారు అమ్మ. ఇప్పుడు వాళ్ళని తెలుసుకొని చెప్తున్నారు, తెలుసుకొని చెప్పిన తర్వాత మనం సంతోషపడాలి కదా తల్లి. ఇక పోతేమ్మా మీరు అనొచ్చు, అయ్యా బాగానే ఉంది, మైకెత్తుకొని వచ్చు, మా ఊరోళ్ళేమో నీకు వందలాది మోటార్ సైకిల్ పెట్టి స్వాగతం పలికారు, పూలు చల్లుకుంటా వచ్చారు, నువ్వు మైకెత్తుకున్నావు, ఏమా ధరలెట్లున్నాయన్నావు, పెరిగినాయని చెప్పాము. అయితే రోజు కట్టేవాళ్ళ కదా మేము, మాకు ఎందుకు అన్ని చెడదా కూర్చో మైకెత్తుకున్న మాట చెప్తున్నావు, పడేవాళ్ళమే కదా అంటున్నచ్చు. నువ్వు మనుషులు ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సైకిల్ గుర్తు కొట్టేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అమ్మా రేపటి రోజు మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల ఈ రోజు సైకిల్ గుర్తు కొట్టేస్తే మీరందరూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే, ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అర్ధ గంట తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఒక జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.